జీవితంలో మనకి ఏది చెప్పి రాదు, మనం ఏదనుకున్నా అవన్నీ జరిగిపోదు. ఇది జరుగుతుంది అంటే అది జరగదు, ఇది జరగదు అని అనుకుంటే జరిగిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ మనం ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. సో నేను అందుకే నా జీవితంలో ఏది అనుకోను. నిన్న ఫ్యూచర్ ఎవరైనా అడిగితే ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారంటే రాని ఫ్యూచర్ ఇప్పుడు చెప్తానండి. మనం ఒక చిన్న ఆశ మీద బ్రతుకుతూ ఉంటాం. దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం చావు గురించి మరుపు. మనం చచ్చిపోతామని మనకు తెలియదు, మనం అది మర్చిపోయి మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం.